మాచర్ల పార్క్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి బీసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన అనుభవాలను గుర్తు చేసుకుని అంబేద్కర్కు అంజలి ఘటించారు. ఆ యొక్క గ్రామాలలో వాళ్ళకి ఏమైనా పదవులు వచ్చే పెత్తనాలు కూడా ఓసీ వాళ్ళు చేస్తారు, కానీ ఎస్సీ వాళ్ళకి పెత్తనాలు కానీ ఏపీ విషయంలో కూడా వాళ్ళని దూరం తీసుకున్నారు. మరి ఒక ప్రెసిడెంట్ అయినా సరే, ఒక ఇంకా పెద్ద పదవి అయినా సరే, ఆ పదవుల్లో ఉన్నా కూడా ఉన్నతమైన పదవుల్లో ఉండి కూడా ఈ ఓసీలు వాళ్ళు అడ్డం పెట్టుకొని ఆ పెత్తనాలు వాళ్ళు చేసినా కానీ వీళ్ళు చేసే పరిస్థితి లేదు, వీళ్ళకి స్వేచ్ఛ లేదని దూరం చేసుకుంటారు. అలా దేశ స్వాతంత్ర్యం 60 సంవత్సరాలు జరిగి భారత రాజ్యాంగం రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ ఆయన ఆశయ సాధన కోసం ఎస్సీ బీసీ మైనార్టీ వర్గ వారికి ఎంతో వెనకబడి ఉన్నటువంటి ఈ కులాలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున మహానుభావుడు భారత రాజ్యాంగాన్ని రచించాడు. ఈ రోజు స్వరాజ్యం వచ్చి ఎంతకాలమైనా కూడా ఆయన రచించినటువంటి కళలు ఈ రోజున బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాల వారికి అందరి ద్రాక్ష పండుగగా ఉంటున్నాయి. ఎంతప్పటికీ కూడా అగ్ర కులస్తులు వారి యొక్క డబ్బు దహంకారంతో ఏర్పాటు చేసుకొని ఈ బీసీ కులాలను ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారిని మన అనుసరులుగా చేసుకొని వీళ్ళని అడగదొక్కుతున్నారు. ఇప్పటికైనా కూడా మరి బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాల వారు అర్థం చేసుకొని భారతదేశానికి బ్రిటిష్ వారు సలాం కొట్టి వెళ్ళిపోయిన దశలో ఈ రాజ్యానికి ఈ భారతదేశంలో వివిధ మతాలు వివిధ కులాలు ఉన్నవి, వీరందరికీ సక్రమైనటువంటి న్యాయం జరగాలి చట్ట ప్రకారంగా అని చెప్పేసి ఈ దేశానికి ఒక రాజ్యాంగం కావాలి, ఒక చట్ట పద్ధతి కావాలనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బలహీన వర్గాల్లో జన్మించినటువంటి వ్యక్తి ఇవాళ ప్రపంచానికే ఆదేశమైనటువంటి మహాపురుషుడు. ఈ అంబేద్కర్ గారి యొక్క రచనలు చేసి చూసినటువంటి వారు ఇవాళ కూడా మారుతా ఉన్నారు, మార్పు చేసుకుంటా ఉన్నారు. పాలకులు పాలక వర్గాలు ఆయన రచించినటువంటి ఏదైతే ఉందో రాజ్యాంగం, ఆ రాజ్యాంగం ఉన్నటువంటి ఫలాలు పెట్టుబడిదారులకి పాలక వర్గాలకు ఊర్జా వర్గాలకి అందుతా ఉన్నాయి తప్ప పాలక వర్గాలు చేస్తున్నటువంటి కుట్రలు ఇవాళ యువత కనిపెడతా ఉంది. ఇప్పటికైనా పాలకుల్లో మెలుపులు వచ్చి వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాన్ని కొనసాగిస్తామని గొప్ప చెప్పుకుంటా ఉన్నారు తప్ప ఆయన ఆశయాలు ఏమాత్రం కూడా అమలుపరచడంలో విఫలమైనది మన